మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ఒక ప్రాబ్లం తెలిసినప్పుడు దానికి మనం ఒక సొల్యూషన్ వెతకగలం మనమంటూ సొసైటీకి ఎంతో ఎంతో కొంత సహాయం చేయాలి అని దృఢంగా మనలో ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుందండి అసలు మనం ఈ ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేశాము అనేది ఎప్పుడూ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ మెయిన్గా మెయింటైన్ అవుతుంది అండ్ మనం డిప్రెస్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ డే ఇది ఒక బూస్టప్ లాగా వర్క్ చేస్తుంది గ్రూప్ వన్ ఆర్ సివిల్ సర్వీసెస్కి మెయిన్గా కావాల్సింది ఫస్ట్ పర్షివరెన్స్ అండి సెకండ్ టైం క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ అండి మెయిన్గా ఇనీషియల్ ఇయర్స్లో నేను చాలా బుక్స్ చదువుతూ టైం అంతా వెచ్చించేదాన్ని ఇంకా నాకు మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు తెలిసిందండి మనం ఎంత చదివామన్నది కాదు ఆ చదివిన దాన్ని మనం ఆన్సర్లో ఎలా అప్లై చేయగలుగుతున్నాం అనేది చాలా ప్లే చేస్తుంది ఎంత చదివినా సరే మనం అది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనం పెట్టలేనప్పుడు ఆ చదివిన టైం అంతా వృధా అవుతుంది అలానే చదివిన కంటెంట్ కూడా మనకు హెల్ప్ అవ్వదు ఒక టాపిక్ సిలబస్ నుండి మనం చదువుతున్నప్పుడు దానికి అప్డేటెడ్ ఏమవుతుంది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా ఒక ఏ అంశాన్నైనా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనం చూసినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన వస్తుందండి అండ్ ఎగ్జామ్లో ఆ టాపిక్ గురించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలం సో గ్రూప్ వన్ ఆర్ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి మెయిన్గా ఇదొక లక్షణం ఉండాలండి అండ్ కొంతమంది ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా ఇలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు నా సలహా అయితే మెయిన్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు డివైడ్ చేసి చదవకూడదు ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఇది ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ రాగలదు ఈ ఏ ఒక అంశం పట్ల అలానే మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్ రాగలదు దానికి మనం ఎలాంటి వాల్యూ ఎడిషన్ చేయగలము అలాంటి చిన్న చిన్న వాల్యూ ఎడిషన్సే ఎగ్జామ్లో ఫైనల్లీ మనకంటూ ఒక మార్క్ లైక్ అదర్ ఆన్సర్ స్క్రిప్ట్తో కంపేర్ చేస్తే మనకంటూ ఒక మార్క్ రావడానికి సహాయం చేస్తుంది సో మెయిన్లీ పర్షివరెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో రైట్ మెంటర్షిప్ అనేది కూడా చాలా అవసరం ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో లేదంటే చాలా ఇయర్స్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది రైట్ బెంటర్షిప్ అండ్ రైట్ పాత్ ఎంతవరకు చదవాలి ఏ బుక్స్ చదవాలి లిమిటెడ్గా చదవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి గ్రూప్ వన్ అండి టూ ఎయిటీన్ నోటిఫికేషన్ అండి ఇది త్రీ ఇయర్స్ టైం పట్టింది టూ థౌజండ్ నైన్టీన్లో ప్రిలిమ్స్ అయింది అండ్ అలానే టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్లో మెయిన్స్ అయింది ట్వంటీ టూ మేలో మెయిన్స్ రిజల్ట్ వచ్చింది అండ్ జూన్లో ఇంటర్వ్యూస్ జరిగాయి ఒక త్రీ ఇయర్స్ జర్నీ అండి ప్రిపరేషన్లో మెయిన్గా చాలా హడిల్స్ అండి నాట్ ఈజీ అని నేను చెప్పను చాలా టఫ్ టైమ్సే నేనైతే ఫేస్ చేశాను లిటరల్ ఇది నాకు చెప్పినట్లు ఇనీషియల్ టూ ఇయర్స్ మనం ప్రిపరేషన్లో ఉండడం ఓకే అండి తర్వాత మెయిన్గా మన మీద ప్రెషర్ అనేది రిలేటివ్స్ ప్రెషర్ కానీ ఇలాంటిది ఫేస్ చేస్తూ ఉంటాము సో అలాంటప్పుడు మనం మన కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకోకుండా మళ్ళా ప్రిపేర్ అవడం అనేది చాలా అవసరం ఇట్లా డిప్రెస్ అయినప్పుడు నాకంటూ నేను చాలా చేయగలను అనే నమ్మేదాన్ని ఆ నమ్మకంతోనే సెకండ్ డే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదాన్ని అండ్ నా ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాకండి మెయిన్స్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి మెయిన్గా ఎస్ఏ పేపర్ ఉంటుందండి ఎస్ఏలో ఎలా హోలిస్టిక్గా ఒక ఒక అంశం మీద అవగాహన తెచ్చుకోవాలి అనే దాన్ని ఎస్ఏ ప్రిపరేషన్లో దృష్టిలో పెట్టుకోవాలి అలానే జిఎస్ పేపర్ వన్ అండి హిస్టరీ అండ్ జాగ్రఫీ హిస్టరీలో నేను వాల్యూ ఎడిషన్ చేయడానికి చాలా ట్రై చేశాను ఏ ఏ డైనాసిటీ గురించి క్వశ్చన్ ఇచ్చినా నేను మ్యాప్ వేసి ఆ డైనాసిటీని కోడ్ చేయడం అలాంటివి చేసేదాన్ని అలానే జాగ్రఫీ నుండి క్వశ్చన్ కూడా మ్యాప్ వేసి హిల్స్ కానీ ఇట్లా పాయింట్అవుట్ చేసేదాన్ని అండ్ అలానే పాలిటీ పేపర్ అండి పాలిటీ అండ్ ఎథిక్స్ పేపర్ మెయిన్గా పాలిటీలో ప్రతి క్వశ్చన్ని నేను ఆర్టికల్స్తో సపోర్ట్ చేయడానికి ట్రై చేశాను అండ్ అలానే ఎథిక్స్ పేపర్ అండి ఎథిక్స్ అనేది నాకు కొత్త సబ్జెక్టు ఎథిక్స్లో డీకోడింగ్ ఎథిక్స్ అనే ఒక బుక్ నేను రిఫర్ చేశానండి దాంట్లో మెయిన్గా ఈ డెఫినేషన్స్ అన్నీ రాసుకొని పెట్టుకున్నాను అండ్ అలానే కొన్ని ఫ్లో ఫ్లో డయాగ్రామ్స్ లాంటివి ఫ్లో చాట్స్ లాంటివి నేను ఎగ్జామ్లో వేసానండి ఒక ఆఫీసర్కి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉంటే ఆఫీసర్ ఎండ్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది సొసైటీ పైన అలానే ఆఫీసర్కి ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ల్యాక్ లేకపోవడం వలన అండ్ ప్రోడక్ట్ ఎలా అవుతుంది అని నేను ఒక పిక్టోగ్రాఫ్ వేలో రిప్రజెంట్ చేశానండి నేను అది నాకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఎథిక్స్ పేపర్లో అండ్ కమింగ్ టు ఎకానమీ పేపర్ అండి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీకి వచ్చేటప్పటికి మెయిన్గా ఎకనామిక్స్ సర్వే మీద నేను డిపెండ్ అయ్యానండి ఆ సర్వే చదవడం వలన ఒక సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది అలానే ఆ టాపిక్ గురించి మనకి ఏ క్వశ్చన్ మనం ఫేస్ చేసిన ఎగ్జామ్లో ఆ ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది మనకి డెఫినెట్ ఒక బ్యాక్గ్రౌండ్ లాగా వర్క్ అవుతుంది మనం క్వశ్చన్లు ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఈ సోషల్ ఎకనామిక్ సర్వే ఫ్యాక్స్ కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయండి అండ్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కూడా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయండి నానో టెక్నాలజీ బయో టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ మెయిన్గా ఈ ఎస్ఎన్టీ పేపర్లో అంటే సిలబస్ విశ్లేషణ అనేది చాలా ముఖ్యం మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ సిలబస్ని డీకోడ్ చేస్తూ ఎవ్రీ వర్డ్కి మనం డెఫినేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ ఒక చిన్న నోట్స్ స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి రీసెంట్గా ఇండియా మిషన్స్ ఏంటి ఇండియా ఫ్యూచర్లో చేపట్టబోయే మిషన్స్ ఏంటి దానివల్ల సొసైటీ మీద ఇంపాక్ట్ ఏంటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ అగ్రికల్చర్లో ఎలా ఉపయోగిస్తున్నాం హెల్త్లో ఎలా ఉపయోగిస్తున్నాం అలా గవర్నెన్స్లో ఎలా ఉపయోగిస్తున్నాం ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాండి అట్ ద సేమ్ టైమ్ బయోటెక్నాలజీ నానోటెక్నాలజీ ఇట్లా ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నా దగ్గర నోట్స్ ఉంది అండ్ ఎవ్రీ టాపిక్ సొసైటీ అప్లికేషన్ అనేది నేను మెయిన్స్లో రాయడానికి ట్రై చేశానండి మెయిన్గా అప్లికేషన్ ఆ విధానంగా ఆలోచన చేయడం అనేది మెయిన్స్లో మనం బాగా నేర్చుకోవాలి అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండి నేను ఆశీరెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ దగ్గర నేను ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఇక్కడ ఒక ఫోర్ మెంబర్ ప్యానల్ నన్ను ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ ఎలా అయితే మన నేను ఫైనల్లో ఫేస్ చేశానో ఎగ్జాక్ట్లీ అదే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఆసిరెడ్డి సార్ క్రియేట్ చేశారండి ఇక్కడ స్టాఫ్ కానీ ప్యానెల్ మెంబర్స్ కానీ మెయిన్గా మా ఫాదర్ ఆక్యుపేషన్ వచ్చేటప్పటికి ఫార్మింగ్ కాబట్టి నన్ను ఎక్కువ ఫార్మింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అడిగారు ఛాలెంజెస్ అడిగారు అండ్ మెయిన్గా కొన్ని టాపిక్స్ అండి లైక్ డిఫరెన్స్ బిట్వీన్ పిఎం కిసాన్ అండ్ రైతు భరోసా పిఎం కిసాన్ ఉండగా రైతు భరోసా ఎందుకు ఆ ఆయుష్మాన్ భారత్ ఉండగా ఆరోగ్యశ్రీ ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా నేర్చుకున్నానండి అలానే నేను నా బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని నా సర్వీస్లో నేను ఎలా ఉపయోగించగలను అనే ఇక్కడ మాక్ ఇంటర్వ్యూలో సార్ నన్ను క్వశ్చన్ అడిగారు సో నేను దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేశానండి మాక్ ఇంటర్వ్యూ తర్వాత అది డెఫినెట్గా నాకు ఫైనల్ ఇంటర్వ్యూలో హెల్ప్ అయింది అలానే ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రెడ్డి సార్ నాకు మంచిగా కంగ్రాచులేట్ చేసి నువ్వు సర్వీస్లో ఉంటావు అనే ఒక పాజిటివ్ నోట్ నాకు ఇచ్చారండి అది నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది అప్పటి వరకు చాలా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనే ఒక భయం ఉండేది సార్ చెప్పిన మాట నేను ఒక బూస్టప్గా తీసుకొని ఫైనల్ ఇంటర్వ్యూ కూడా నేను అదే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను సో ఇలా నా త్రీ స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది జరిగిందండి గ్రూప్ గ్రూప్ వన్ ఎగ్జామ్ గురించి ఇది సొసైటీలో ఒక అపోహ ఉందండి గ్రూప్ వన్ ఆర్ సివిల్ సర్వీసెస్ అనేది మెయిన్గా చాలా మెరిట్ స్టూడెంట్స్ మాత్రమే క్రాక్ చేయగలరు ఒక ఐఐటీ బ్యాక్గ్రౌండ్ కావాలి ఆర్ ఇట్లాంటి అపోహ ఉంది కానీ ఈ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్కి ఐఐటి ఆర్ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది అవసరం లేదండి మనం చదువుకున్న సిలబస్ని ఎలా మనం సొసైటీ మీద అప్లి అప్లై చేస్తున్నాం రేపు మనం ఆఫీసర్స్ అయ్యాక మనం సొసైటీలో వర్క్ చేస్తాం సో సొ సొసైటీ ఓరియంటేషన్లో మనం ఆలోచించగలిగితే చాలండి గ్రూప్ వన్ ప్రిపరేషన్కి సో ఒక యావరేజ్ విద్యార్థి కూడా గ్రూప్ వన్ సాధించవచ్చు మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి